విజయనగరం జిల్లా గొర్ల మండలం పెనబర్తి గ్రామంలో వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం ద్వారా శ్రీ సత్యసాయి భజన మండల సభ్యులు ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. విజయనగరానికి చెందిన జిల్లా అంధత్వ నివారణ సంస్థ సౌజన్యంతో ఈ మెగా క్యాంపు ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఈ వైద్య శిబిరాన్ని గొర్ల మండల వైసీపీ నాయకులు కేవీ సూర్యనారాయణ రాజు, ఎంపీపీ పొట్నూరు సన్యాసి నాయుడు సందర్శించారు. మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి అదేవిధంగా ఈ మధ్యకాలంలో కంటి దెబ్బలు ఎక్కువగా రావడం దానికి సంబంధించి కూడా మరి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా సెంటర్ ఫౌండేషన్ వారి ద్వారా ఆపరేషన్ చేయడానికి కూడా డిసైడ్ చేయడం వీళ్ళందరూ మంచి కార్యక్రమాన్ని సాయి సభ్యులందరూ కూడా మరి ఏర్పాటు చేయడం అదేవిధంగా మన గ్రామానికి వచ్చినందుకు మన గ్రామం సంబంధించి స్థాయి సభ్యులు ఉన్న ఏదైతే మన చిన్నారావు కానీ అదే మన సర్పంచ్ గారు కానీ ఇంకా మచ్చిత కానీ ఇంకా మా పెద్దలందరూ సహకారంతో మరి గ్రామంలో ఉన్న మన మన శ్రీనివాస్ గారి సౌజన్యంతో మరి ప్రతి సంవత్సరం కూడా ఒక మంచి కార్యక్రమాన్ని జనాల్లో మోటివేట్ చేసి చేయడం చాలా సంతోషం. దానికి మమ్మల్ని ఆహ్వానించి సమానం చాలా సంతోషం. తప్పకుండా ఇలాంటి కార్యక్రమం చేయడం వల్ల ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని మరి దేవుడు మీకు ఇచ్చినందుకు మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ తప్పకుండా ఇలాంటి కార్యక్రమం చేసి రాబోయే కాలంలో అందరితో మంచి పొందాలని మరి ఈరోజు ఈ కార్యక్రమం అవకాశం మరోసారి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తాను. చాలా సంతోషకరం, ఎందుకంటే మన మండలంలో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం మెడుగు కార్యక్రమం ఏర్పాటు చేయడం, అందులో భాగంగా ఈ పేద ప్రజలందరూ కూడా ఏదో సాయం చేయాలని అంటే భగవంతుడు అంటే ఆధ్యాత్మిక చింతనే కాకుండా సాయం కూడా చేయాలని ఒక సత్యసాయి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక గొప్ప ఆశయంతో మన యువకులందరూ కూడా ఈ చెన్నపట్టు గ్రామంలో వైద్య సిబ్బంది ఏర్పాటు చేయడం, అందులో సుమారు 100-150 మంది ఆల్రెడీ పేషెంట్లందరూ కూడా రావడం, వాళ్ళందరికీ ట్రీట్మెంట్ చేయడం అనేది గొప్ప విషయం. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఆధ్యాత్మిక చింతనతో పాటు మంచి మంచి కార్యక్రమాలు కూడా చేయడం వల్ల ప్రజల్లో కూడా ఒక ఆధ్యాత్మిక చింతన అనేది ఏర్పడుతుందని నేను భావిస్తున్నాను. అయితే ఈ సేవా సమితి ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు ఈ సేవా సమితి సభ్యులందరూ కూడా అదేవిధంగా గ్రామ పెద్దలు, సర్పంచ్ కానీ, ఎంపీటీసీ గారు కానీ వీళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఇంకా చాలా చాలా చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవిస్తున్నాను. థ్యాంక్ యూ.